బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న తమపై ఢిల్లీ పోలీసులు దాడి చేశారని రెసిడెంట్లు ఆరోపించారు. నిరసన చేస్తున్న ప్రదేశంలో రెసిడెంట్లు పడుకునేందుకు బెడ్లు తీసుకురాకుండా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సమయంలో రెసిడెంట్లకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో కొందరు రెసిడెంట్లు మరికొందరు పోలీసులు గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు చెప్పారు. బుధవారం రాత్రి 10:30 సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి నేతృత్వంలో కొంతమంది అనుమతి లేకుండా బ్యారికేడ్లను తొలగించి మడత మంచాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని పోలీసులు చెప్పారు. అయితే సోమనాథ్ భారతి తమ కోసం బెడ్లు తీసుకొచ్చారన్న పోలీసుల వాదనను రెసిడెంట్లు తోసిపుచ్చారు. వర్షంతో పరుపులు తడిసిపోయాయని, తామే స్వయంగా బెడ్లు ఆర్డర్ చేసుకున్నామని వారు తెలిపారు. బెడ్లను దీక్ష ప్రాంతానికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని, తమతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని రెసిడెంట్లు ఆరోపించారు. పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారని, వారి దాడిలో ఇద్దరు రెసిడెంట్ల తలకు గాయాలయ్యాయని, ప్రజలంతా తమకు మద్దతుగా రావాలని రెసిడెంట్ సాక్షి మలిక్ అన్నారు. మరోవైపు జంతర్ మంతర్కు వెళ్లే రెండు రోడ్లపై దీక్షా ప్రదేశానికి దాదాపు 50 మీటర్ల దూరంలో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి భారీ సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించారు. బ్యారికేడ్లు దాటి వెళ్లేందుకు పోలీసులు ఎవరినీ అనుమతించలేదు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హూడా జంతర్ మంతర్కు చేరుకునేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.